கொள்வதென்யான்றும் என்மை தோஷோதி மணிவண்ணவெந்த ஏதானின் கழல்யானீத ஞான கைதா கால கழிவு செய்ய ஆழ்வார் திருவடிகளே சரணம். யத்கோ சஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்கசக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் ப்ரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுளபூஷண பாஸ்கராய. ஸ்ரீமதே சடகோபாய நமஹ. ஓம் நமோ வெங்கடேசாய. ஆழ்வார்ல அந்திஞ்சினட்டுவண்டி திவ்ய திருவாயுமிஜிலோ ரெண்டவ பதிலோ தொம்மிதவ திருவாயுமிஜிலோ ரெண்டவ பாசுரான்னி మనం అనుసంధానం చేసుకుంటున్నాం. గత పాసురంలో ఆళ్వారులు కాయికమైనటువంటి కోరికను కోరుకుంటున్నారట. నిన్ సెమ్మాపాదపర్పు తలైసేత్తొల్లై, స్వామి శీఘ్రముగా నీ యొక్క పాదచేత్తిని నా తలపై ఉంచి నన్ను అనుగ్రహించమా అని అంటున్నారట. ఆయన కావలసినటువంటి ఆళ్వారులకు కావలసినటువంటి ప్రాప్యాన్ని ఆ పాసురంలో మొదటి పాసురంలో తెలియపరిచారు. ఈ రెండవ పాసురంలో ఆళ్వారులు మానసికమైనటువంటి కోరికని కోరుతున్నారట. ఏమిటా కోరిక? పాసురానుసంధానం చేసుకుని అర్థానుసంధానంలోకి వెళదాం. ఈదే యానున్నై కొల్వదెంజా అన్నం ఎన్మై తోయ్ సోది మణివన్న వెందాయ్ ఎయిదా నిన్ కజల్ యానెయిద జ్ఞానకైద కాలకజువు సయ్యేలే అని అంటున్నారు ఈ రెండవ పాసురంలో ఆళ్వారులు. గత పాసురంలో ఆళ్వారులు కాయికమైనటువంటి కోరికని కోరుకొని స్వామి నీ యొక్క పాదచేత్తిని నా తలపై ఉంచవలసింది అని అంటున్నారు. మరి ఈ పాసురంలోనో జ్ఞానక్కయిద, స్వామి నీ జ్ఞానమైనటువంటి ఆ శ్రీహస్తాన్ని అందించవలసింది అని కోరుకుంటున్నారు ఈ పాసురంలో. ఎన్ మై తోయిసోది అని అంటున్నారు. నిన్ను ప్రార్థించడానికి మాకు కలిగినటువంటి ప్రేరణ ఏమిటి అంటే, స్వామి నీ యొక్క నీలమేఘ ఛాయ్ వర్ణం ఏదైతే ఉందో ఆ శరీర వర్ణమే మాలో ప్రేమ కలిగిస్తోందయ్యా, స్వామి ఆ ప్రేమ మాత్రమే నిన్ను ప్రార్థించమని మమ్మల్ని ప్రేరేపణ చేస్తోంది అని అంటున్నట్టుగా ఇదే యానున్నాయి, ఇదేనయ్యా నిన్ను కోరుకుంటున్నది, యాన్ ఉన్నాయి నేను కోరుకుంటున్నది ఇదే అని అంటున్నారు ఈ పాసురంలో. ఏమిటి కోరుకుంటున్నారు? కొల్వదెంజాన్నం, ఎంజాన్నం కొల్వదు అంటే ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రార్థించ తగినది ఏమిటి అంటే ఇదే. ఏమిటి కోరుకుంటున్నారు అంటే కాలక్కజువు జ్ఞానక్కైద, అంటే కాల విలంబనము చేయకుండా జ్ఞానక్కయిద మాకు జ్ఞానమనేది నీ యొక్క శ్రీహస్తాన్ని మాకు అందివ్వవలసింది అని అంటున్నారు. అంటే భక్తి జ్ఞానాపన్న శ్రీహస్తాన్ని అందించవలసింది అని అంటున్నారు. నేను కోరుకుంటున్నది ఇదే అని అంటూ ఉన్నాయి నిన్ను యాన్ నేను కొల్వదంజాన్నం, సర్వకాల సర్వావస్థల యందునూ కూడా నేను ప్రార్థించేది కేవలము నీ పాదారవిందములనే. అటువంటి పాదారవిందాల్ని నేను పొందడానికి ఎటువంటి పాదారవిందములు అది? ఎయిదా నిన్ కజల్, నిన్ కజల్ నీ యొక్క పాదచేత్తి ఎట్లాంటిదో తెలుసా? ఎయిదా అంటే నీ యొక్క పాదచేత్తిని చేర్చుకొందికి చేరడానికి చాలా కష్టతరమైనటువంటిది. ఆవశ్యకమైనటువంటి పాదములు, అవశ్యంగా ఉండేటువంటి అవశ్యమైనటువంటి పాదములు, అంటే మాకు కావలసినటువంటి ఏ పాదారవిందములు అయితే ఉన్నాయో అవి మేము పొందడానికి చాలా అలభ్యమైనటువంటి పాదములు. అటువంటి పాదచేత్తిని మేము పొందాలి అని అంటే మాకేం కావాలి? భక్త జ్ఞానాపన్న శ్రీహస్తాన్ని మాకు అందించాలి. ఆ భక్తి అనేటువంటి ఆ ఆపన్న హస్తం ఏదైతే ఉందో, ఆ జ్ఞాన హస్తం ఏదైతే ఉందో, ఆ హస్తం చేత మాత్రమే నీ యొక్క పాదచేత్తిని మేము పొందగలుగుతాం సుమా అని అంటూ
నీ యొక్క జ్ఞాన కైద ఆ జ్ఞానమనేటువంటి ఆ శ్రీహస్తాన్ని కాలకయవు చెయ్యాలి, కాల విలంబము చేయకుండా మాకు అందించవలసింది అని ఈ పాసురంలో ఆళ్వారులు మానసికమైనటువంటి కోరికని కోరుతున్నారట. మేము కోరుకుంటున్నది ఈ యొక్క ప్రాప్యమే సుమా అని అంటున్నారు ఆళ్వారులు. ఏమిటది అంటే, ఎయిదానిన్ కజల్, మేము పొందడానికి అసఖ్యమైనటువంటివి కానీ పొందడానికి ఆవశ్యకమైనటువంటి నీ పాదచేత్రిని మేము పొందాలి. అలాంటి పాదచేత్రిని పొందాలి అని అంటే మాకేం కావాలి? కేవలము భక్త జ్ఞానాపన్న శ్రీహస్తం మాకు కావాలి. ఆ శ్రీహస్తాన్ని అందించవలసింది అని కోరుకుంటున్నారు బాహ్యంగా. అయితే మరి స్వామికి ఒక అనుమానం వచ్చిందట. బాగుంది, క్రిందటి పాసురంలో తలైసేర్తల్లై నీ యొక్క పాదచేర్తిని తలపై ఉంచవలసింది అని ఆళ్వార్లు కోరుకున్నారు, మరి ఇప్పుడో ఆ జ్ఞాన భక్తి జ్ఞానాపన్న శ్రీహస్తాన్ని కోరుకుంటున్నారు. ఆళ్వార్, మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా ఇలా అడగమని అని అంటే, కాదు కాదు, నన్ను ప్రేరేపించింది కేవలము నీ యొక్క నీలమేఘ ఛాయ మాత్రమే. మణివర్ణవెందాయ్ ఎందాయి స్వామి, మణివర్ణుడా అని అంటున్నారు. నీ మణివర్ణం ఏదైతే ఉందో, నీ నీలమేఘ ఛాయ ఏదైతే ఉందో, ఆ ఛాయ మాత్రమే నన్ను ప్రేరేపిస్తోందయ్యా అని అంటున్నారు ఆళ్వారులు. అలా ఆళ్వారులు అంటూ, ఏమిటా నీలమేఘ ఛాయ, స్వామికి ఉండేటువంటి ఆ వర్ణం ఎట్లాంటిది అంటే, సర్వం గుణాయ గుణినా ఇది సత్యమేతత్, యత్ కల్విహేత రజనే మలినత్వహేతు, యత్ గోపవేష నివేషణ ముత్తమంతే గోపాలనంచ గుణయంతి గుణం గుణేషు అంటారు. అంటే ఇతరుల యందు మాలిన్య హేతు ఏదైతే ఉంటుందో అదంతయో గుణవంతుడుకు గుణాల్లాంటివే, గుణావయమే కదా. మరి స్వామి యొక్క నల్లనిధనం ఏదైతే ఉంటుందో ఆ నల్లనిధనం, మనమేదో నల్లనిధనం అని అనుకుంటాం కానీ స్వామి మేనికి ఉండేటువంటి ఆ నల్లనిధనమే మనకి శిరోభూషణంగా ఉండేటువంటిది, మనకి ఒక ఆపన్న హస్తం లాంటిది, మనకి ఆనందాన్ని కలిగించేటువంటిది ఆయన యొక్క మేని శరీరం మాత్రమే అని అంటారు అతి మానుష స్థవంలో కురత్తాళ్వాన్. అంటే స్వామికి ఉండేటువంటి ఆ నీలమేఘ ఛాయ ఏదైతే ఉందో అదే మనకి ప్రేరేపణ కల్పిస్తుందట. ఎవరి మీదకి? స్వామినే సదా చూస్తూ ఉండాలి, స్వామినే మనం హాయిగా ఆనందిస్తూ ఉండాలి అనేటువంటి విధంగా. మణివర్ణ వెందాయ్, మణివర్ణమును పోలినటువంటి సౌందర్యము కలిగినటువంటి స్వామి అని అంటున్నారు. ఏమిటా మణివర్ణం? మణి అనగానే మణివి యొక్క స్వభావాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. అంటే స్వామి యొక్క స్వభావం ఏమిటి అంటే, మణికి ఉండేటువంటి స్వభావం ఏదో స్వామి యొక్క స్వభావము అని తెలుస్తోంది. మణి యొక్క స్వభావం ఏమిటండి? మణిని మనం చితక్కొట్టామనుకోండి, చిన్న చిన్న రజస్సుల్లోనూ కూడా మణి యొక్క గుణం ఏదైతే ఉంటుందో ఆ గుణమే ఆ చిన్న ముక్కలలోని కూడా ఉంటుంది. అంటే ఆ మణిని మనం పూర్తిగా చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా ఆ యొక్క గుణం పోదు. అలాగే స్వామి యొక్క గుణం ఏమిటి అంటే మణి, మణి అని అంటే నవవిధ సంబంధం ఏదైతే ఉంటుందో ఆ నవవిధ సంబంధాన్ని ఇందులో చూపిస్తున్నారు ఆళ్వారుడు. అంటే స్వామికి మనకి ఉండేటువంటి నవవిధ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని చూపిస్తున్నారు. ఏమిటా సంబంధం అంటే, మనం ఆ స్వామికి సొత్తు, శేషశేషీ సంబంధాన్ని ఇక్కడ చూపిస్తున్నారు ఆళ్వారుడు. అలా మణివర్ణ వెందాయి, అటువంటి మణివర్ణం పోలినటువంటి ఎందాయి, ఓ స్వామి ఇదే యానున్నాయి, నేను ఇదే కోరుకుంటున్నానయ్యా. ఏం కోరుకుంటున్నాను? కొల్వదు ఎంజాన్నం, ఎల్లప్పటికీ సర్వకాల సర్వావస్థల యందునూ కూడా నిన్నే ప్రార్థించాలి, నీ యొక్క పాదచేత్తినే నేను అనుభవించాలి, నీ పాదచేత్తికే నేను కైంకర్యం చేయాలి అని కోరుకుంటున్నారు. అలా కోరుకుంటూ నాకు కావలసినటువంటి ఉపకరణం ఏమిటి? జ్ఞానకైదా జ్ఞానకై తా, నాకు జ్ఞానమనేటువంటి శ్రీహస్తాన్ని దా ఇవ్వాలి అని అంటున్నారు. ఏమిటా జ్ఞానమైనటువంటి జ్ఞాన శ్రీహస్తము అంటే, ఆ జ్ఞాన శ్రీహస్తంతో ఏమిటి పొందాలి మనం? ఎయిదానిన్ కజల్, పొందడానికి అసఖ్యమైనటువంటి నీ పాదములు. ఎప్పుడో వామనావతారంలో చిన్న పాదములు,
పోనీ ఆ చిన్న పాదాలని చూద్దామన్నా ఆ చిన్న పాదాలని మనం పొందుదామన్నా వామనావతారాన్ని చూడలేకపోయానే పోనే. ఆ వామనావతారుడు అయి త్రివిక్రముడుగా మారాడు. పోనీ అంత పెద్ద త్రివిక్రమ పాదాన్ని ఇప్పుడు సందర్శించగలమా? సందర్శించలేమే. స్వామి యొక్క పాదారవిందాల్ని చేరుకోవడమన్నా పాదారవిందముల్ని చూడడానికైనా అవశ్యకమైన అసఖ్యం కదా. ఎంత అసఖ్యులం మనం స్వామి యొక్క పాదారవిందాల్ని పొందడానికి. అలాంటి స్వామి యొక్క పాదారవిందల్ని పొందడానికి కేవలము మనకు ఉపకరణంగా ఉపయోగించేది స్వామి యొక్క భక్తి జ్ఞాన ఆపన్న హస్తం ఒక్కటే అని అంటున్నారు. ఇదం ప్రాప్య లబ్ధం అని. మరి అది ఎలా మనకు లభిస్తుంది? ఇది విశ్వాసో న జాయతే తాదృశ విశ్వాసో యథా భవతి తదావిధ మనసానుసంధాన విశేషం ప్రసాదయ్యే త్యర్థః. అత్యంత భక్తి విశ్వాసముల చేత అత్యంత కైంకర్య నిష్ట చేత మాత్రమే మనకి అటువంటి ప్రాప్యం లభ్యమవుతుంది. స్వామి యొక్క పాదారవిందాల్ని మనం పొందగలుగుతాం. ఆ పాదారవిందాల్ని పొందడానికి తగినటువంటి స్వామి యొక్క జ్ఞాన హస్తాన్ని మనకి అందించడం జరుగుతుంది సుమా అంటున్నారు ఆళ్వారులు పూర్వాచార్యులు వారందరూ కూడా. అటువంటి పాదచేత్తిని పొందాలి అని అంటే స్వామి యొక్క శ్రీహస్తం కావాలి. ఏకహస్తం కటించేవ వామే సంకంఠ నిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకార శోభితం అలర్మేల్మంగ సంయుక్తం వెంకటేశమహం భజే అని స్వామిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన యొక్క చతుర్భుజాలలోని శంఖచక్రాదులు రెండు చేతులలో ఉంటే మిగతా రెండు చేతులు కూడా ఎట్లా ఉంటాయండి అంటే ఒకటి వరదహస్తంగాను ఒకటి అభయహస్తంగాను ఉంటాయి అని అంటారు. ఆయన యొక్క మేని ఛాయని చూపించి మన కళ్ళకి ఆనందాన్ని కలిగించి సదా ఆయననే చూస్తూ ఉండేటట్టుగా చేస్తాడట స్వామి. అట్లాంటి స్వామి యొక్క మేని వలన మనని ఆయన వద్దకు చేర్చుకుంటాడట. ఎలా చూపిస్తాడు? ఆయన యొక్క పాదాన్ని ఆశ్రయించినప్పుడు ఏం లభిస్తుంది? అభయహస్తం లభిస్తుంది. ఏమిటా అభయహస్తము? అదే భక్తి జ్ఞాన ఆపన్న హస్తము అని అంటారు. దీన్నే భక్తి కూడా జ్ఞానంలో ఒక భాగమే. అందుకే దాన్ని చాక్షుష జ్ఞానము అని అంటారు. అంటే ఈ నేత్రములతో స్వామిని చూడడం, స్వామి యొక్క అందాన్ని మనం చూడడం, ఇది కూడా జ్ఞాన భక్తే. భక్తిలో ఒక జ్ఞానం అనేది ఒక భాగమే. అట్లాంటి జ్ఞాన హస్తాన్ని అందించమంటున్నారు. అదే అభయహస్తాన్ని అందిస్తాను అని అంటాడు స్వామి. ఇలా అయితే జ్ఞానహస్తమే ఎందుకు కావాలి అంటేనట పూర్వాచార్యుల వారు మనకి ఓ చిన్న కథలో చూపిస్తారు. తిరునారాయణపురంలో మొదలయాండాన్ అనేటువంటి పూర్వాచార్యులు, ఆయన దగ్గరికి ఒకసారి ఒక భక్తుడు వచ్చారట. ఒక శిష్యుడు వచ్చి మంత్రోపదేశం పొందారు. మంత్రోపదేశం పొందిన తర్వాత అతడే ఆ భక్తుడే ఆ శిష్యుడే శ్రీరంగానికి వెళ్ళారట. శ్రీరంగానికి వెళ్ళిన తర్వాత శ్రీరంగంలో ఎంబార్ అనేటువంటి ఒక పూర్వాచార్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ భక్తుడే అదే మొదలయాండాని యొక్క శిష్యుడే ఈ ఎంబార్ వద్ద పంచ సంస్కారాలను పొందారట. పంచ సంస్కారాలను పొందిన తర్వాత పాపం ఎంబార్ వారు తెలుసుకుంటారట, అయ్యో ఈ శిష్యుడు ముందు మొదలయాండాని యొక్క శిష్యుడు కదా అని తెలుసుకుంటారట. తెలుసుకొని కొంచెం బాధపడతారట. ఎందుకు? ఎంబార్ కూడా మొదలయాండాని యొక్క శిష్యుడే. మరి మొదలయాండాని యొక్క శిష్యుడైనటువంటి ఆ శిష్యుణ్ణి ఎంబార్ వారు పంచ సంస్కారాలను చేశారు. మరి కొంచెం బాధపడ్డారట, అయ్యో ఆయన యొక్క శిష్యుడికి నేను పంచ సంస్కారం చేశానే అని బాధపడ్డారట. బాధపడి ఎప్పుడో కలిసినప్పుడు ఎంబార్ వారు ఇలా చెప్పారట మొదలయాండాంతో, స్వామి మీ యొక్క శిష్యుడైనటువంటి ఆ భక్తుడికి నేను పంచ సంస్కారం చేశాను అని అన్నారట. అప్పుడు మొదలయాండాన్ని అన్నారట, చాలా మంచిదే, ఎందుకు నూతులో పడినటువంటి ఓ వ్యక్తిని ఒక్క వ్యక్తి చేయపెట్టి లాగే కన్నా మరొక చేత్తో మరొకరు పట్టుకుని ఇద్దరు లాగి మీదకు తీసుకురావడం సులభమే కదా అని అంటారట. అంటే నూతిలో పడిన వ్యక్తిని ఏ విధంగా అయితే చేయి అందించి ఆ వ్యక్తిని మనం బయటికి లాగుతామో అలా ఈ అజ్ఞానం అనేటువంటి మురికి కూపంలో ఉండేటువంటి వ్యక్తిని స్వామి యొక్క జ్ఞానహస్తాన్ని అందించి ఆ జ్ఞానహస్తంతో బయటికి తీసుకురావాలి. అంటే
ఏం కోరుకుంటున్నారు? స్వామి, ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి మురికి కూపంలో ఉంటూ ఆ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజనకం చేసి స్వామి యొక్క పాదారవిందాల్ని మనం పొందాలి, స్వామి నీ యొక్క జ్ఞానహస్తాన్ని మాకు అందించవలసింది అని అంటారు. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. என்மை தோஷோதி மணிவண்ணவெந்த ஏதா நின்கழல்யாத ஞான கைதா கால கழிவு செய்ய ஆழ்வார் திருவடிகளே சரணம்.